హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. జూన్ 2022లో ఎఫ్ఐఐస్ కేవలం నెట్ క్యాష్ పరంగా క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ ని మాత్రమే బై చేశారు. సో ఈ విషయం నాకు ఎలా తెలుసు, రీసెంట్ గా నేను చేసిన ఒక వీడియోలో ఆల్రెడీ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లో మనం ఎఫ్పిఐ స్టాటిస్టిక్స్ లో ఫోర్త్ నైట్లీ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ అలాగే ఆ రిపోర్ట్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ నేర్పించాను కదా. సో దాని నుంచి నేను అబ్జర్వ్ చేసినప్పుడే 16th జూన్ నుంచి 30th జూన్ మధ్యలో కేవలం ఈ సెకండ్ 528 crores క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ లో మాత్రమే ఎఫ్ఐఐస్ యాడ్ చేశారు. సో అందుకని నేను క్యాపిటల్ గుడ్స్ సెక్టర్స్ ని అనాలిసిస్ చేద్దాం అని అనుకున్నాను. సో దానికోసం స్టాకెడ్జ్ అనే యాప్ నుంచి క్యాపిటల్ గుడ్స్ కి సంబంధించిన స్టాక్ లిస్ట్ మొత్తం నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మొత్తం ఇందులో దాదాపుగా 269 స్టాక్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఈ 269 స్టాక్స్ టాప్ 7 స్టాక్స్ ని నేను షార్ట్ లిస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ముందుగా ఒక టేబులర్ ఫార్మాట్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కూడా మంచి ప్రాఫిటబుల్ కంపెనీని బై చేసుకోవాలి. సో ఇందులో లాస్ మేకింగ్ కంపెనీస్ అన్నింటినీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పారామీటర్ లో నేను డెప్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో జనరల్ గా డెప్ట్ టు ఈక్విటీ గ్రేటర్ దెన్ 1 ఉన్న కంపెనీస్ మనకి మంచి కంపెనీస్ కావు, అందుకని నేను వీటన్నిటిని నేను ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత టోటల్ 269 కంపెనీస్ లో ఇప్పుడు కేవలం 169 కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కంపెనీ బాగా గ్రో అవ్వాలి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ మినిమం ఒక 15% మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో అందుకని రిటర్న్ ఆన్ ఈక్విటీ 15 కంటే తక్కువ ఉన్న కంపెనీస్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు కేవలం 49 కంపెనీస్ మిగిలాయి. అండ్ సిమిలర్ గా నేను రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా మినిమం 20% ఉండాలి అని అనుకుంటున్నాను. ఇందులో నుంచి నేను మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏవైతే కంపెనీస్ కి 500 crores కంటే తక్కువగా ఉందో అవి మైక్రో క్యాప్ కంపెనీస్ కాబట్టి, యూజువల్ గా మైక్రో క్యాప్ కంపెనీస్ కి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వాటిని కూడా ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కేవలం క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ లో 24 టాప్ స్టాక్స్ మాత్రమే మిగిలాయి. సో ఈ 24 కంపెనీస్ లో కంటిన్యూస్ గా గ్రోత్ రికార్డ్ చేస్తూ హిస్టారికల్ గా ఇన్వెస్టర్స్ ని బాగా రికార్డ్ చేసిన కంపెనీస్ మనం అబ్జర్వ్ చేస్తే హావెల్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, హిటాచీ ఎనర్జీ ఇండియా. అంతకు ముందు దాకా ఇది ఏబిబి పవర్ అనే స్టాక్ నేమ్ తో ఉండేది, బట్ రీసెంట్ గానే హిటాచీ ఎనర్జీ కింద చేంజ్ అయింది. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, అయాన్ ఎక్స్చేంజ్, ఈ 6 స్టాక్స్ మనకి కన్సిస్టెంట్ గ్రోవర్స్ గా కనపడుతుంటే ప్రజ్ ఇండస్ట్రీస్ మాత్రం రీసెంట్ బూమర్ గా మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇథనాల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతూ ఉండడం అండ్ ఈ ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ రిలేటెడ్ వర్క్స్ చేస్తూ ఉండడం వల్ల ఈ స్టాక్ కూడా నా టాప్ 7 స్టాక్స్ లిస్ట్ లో కనపడుతూ ఉంది. సో రిమైనింగ్ స్టాక్స్ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ఎక్సెల్ షీట్ ని మీరు కమెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఫ్రీ డౌన్లోడ్ లింక్ ఉంచుతాను, సచ్ దట్ మీరు ఈ 24 స్టాక్స్ ని కూడా అనలైజ్ చేసుకుని దీనిలో నుంచి మీ బెస్ట్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మొత్తం 269 స్టాక్స్ లో 24 బెస్ట్ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసి అందులో టాప్ 7 స్టాక్స్ క్యాపిటల్ గుడ్స్ సెక్టార్స్ లో మనకి గ్రోత్ ఉండేది ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.